వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం లంచ్ బాక్స్కైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా ఈజీగా చేసుకునే నవరత్న పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కర్రీస్ అక్కర్లేదండి, రైతా ఉన్నా బాగుంటుంది, రైతా లేకపోయినా ఇలా ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని ఒక 4 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుల్ని వేయించుకొని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 2 స్పూన్ల నూనెను కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత దీనిలో బిర్యానీ స్పైసెస్ని వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ 2 స్పూన్లు తీసుకోవాలండి. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్ 2 స్పూన్లు, పచ్చి బఠానీ, సోయా చంక్స్, టమాటా, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇవి కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల పుదీనాకును కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పన్నీర్ని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇది నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలండి. మనకి నూనె నెయ్యి మళ్ళీ పైకి వచ్చి కనపడే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ గరం మసాలాని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని మరో 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత మరొకసారి మొత్తం కలుపుకొని దీనిలో మనం శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని మరో 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇలా మనం బియ్యాన్ని వేయించుకోవటం వల్ల మనకి పులావు మెత్తబడకుండా చక్కగా బిరుసుగా ఉంటుందండి. బియ్యం 2 నిమిషాల సేపు వేయించుకున్న తర్వాత దీనిలో తగిన నీళ్ళని పోసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళని తీసుకోవాలి. కుక్కర్లో కాబట్టి 1.5 కప్పు అండి. విడిగా వండుకునే వాళ్ళకి 2 కప్పుల వరకు పడతాయి నీళ్లు. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ చల్లారిన తర్వాత మూతం తీసుకుని మనం వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదండి, అవి వీటిపైన వేసుకొని ఒకసారి మొత్తం ఒక పక్క నుండి చిన్నగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు చేసే పులావ్ కాకుండా ఇలా నవరత్న పులావ్ చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులకు కూడాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే నవరత్న పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.